అది ఇప్పుడు ఇప్పటికే స్టే ఆర్డర్ మాత్రమే కదా వచ్చింది. మనం పైకోర్టులో అప్పీల్ చేసుకుందాం. అది వెంటనే జరిగే పని కాదు. వద్దు, వెంటనే జరగక్కర్లేదు, కానీ జరిగి తీరుతుందిగా. అంతవరకు మనం మిగతా బిజినెస్ చూసుకుంటే పోయా, ఏమంటావు? నా టెన్షన్ కన్స్ట్రక్షన్ ఆగిపోయినందువల్ల కాదు. మరి ఆ రోజు డేవిడ్ దగ్గర నుంచి 15 ఎకరాల స్థలం ఎక్స్ట్రాగా కొనాల్సి వచ్చినప్పుడు శామీ దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాను. అవును, ఆ రోజు శామీ సాయం చేశాడని నువ్వు చెప్పావుగా. శామీ ఊరికే హెల్ప్ చేయడు రామయ్య. మరి వాడు వడ్డీ ఎక్కువ తీసుకుంటాడని తెలుసు, కానీ ప్రాజెక్ట్లో సగానికి పైగా అడ్వాన్స్ డబ్బు వచ్చినప్పుడు నువ్వు చెప్పిన కాన్ఫిడెన్స్ నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది. కొద్ది రోజులు కదా రొటేషన్ చేసేద్దామని శామీ అడిగిన కొలాటరల్ సెక్యూరిటీ మొత్తం రిజిస్టర్ చేసి వాడికి ఇచ్చిన తర్వాతే నాకు డబ్బులు ఇచ్చాడు. ఏంటి? టెక్స్టైల్స్, ట్రాన్స్పోర్ట్ కంపెనీ, మిగతా స్థలాలు, అంతెందుకు? ఉంటున్న ఇల్లు, కారుతో సహా ఇప్పుడు అన్ని శామీ పేరునే ఉన్నాయి. నువ్వెంత పిచ్చి పని చేసావురా! ఇవన్నీ చేసే ముందు నాతో ఒక్క మాట చెప్పు ఉండొచ్చు కదా. చెప్తే నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసురా. పిల్లలతో కూడా చెప్పకూడదు వచ్చాను. దారోలండి, ఎక్కడున్నాడు వాడు? ఆగండి. ఏ సార్, ఎందుకు వీడిని తీసుకెళ్తున్నారు? ప్లాట్ ఇస్తానని డబ్బు తీసుకుని అమాయిస్తే యాక్షన్ తీసుకోరా? అయితే దాని ఓనర్ మీద కదా యాక్షన్ తీసుకోవాలి. నేను రామయ్యని, చెరుకుపల్లి మాధవి కొడుకు రామయ్యని. ఆ స్థలం నా పేరునుంది, ఆ ప్రాజెక్ట్ యజమాని నేనే. రే రే రాజు, ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొచ్చి సార్కి చూపించు. రే రామయ్య. రే, నాకేం కాదురా, నేను లోనకెళ్తే ఏంటి? నువ్వు బయటే ఉండాలి, అప్పుడే అన్నీ జరుగుతాయి. ధైర్యంగా ఉండు. పోతా సార్. ఎవరు? విన్సెంట్ గారు, నేను గుర్తున్నానా? శామి గారి మేనేజర్ని. ఇల్లు ఖాళీ చేయడానికి మీకు కనీసం వారమైనా టైం ఇవ్వమని మా సార్ మాకు చెప్పారు. చేస్తానని శామితో చెప్పండి. అయితే ఇక నేను వెళ్ళొస్తాను సార్. నానా, ఇంత నష్టం జరుగుతున్నప్పుడు కనీసం ఇంటినైనా దక్కించుకుని ఉండాల్సింది. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? ఇప్పుడు అందరూ కలిసి అనుభవించాల్సి వస్తుంది కర్మ. ఏమండి
నాన్నా నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళావని చెప్పారు, ఎలా రాసేవరా? ఈసారైనా పాస్ అయిపోతావా? అందరినీ నేనే వెళ్ళిపోమన్నాను. ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఎందుకు అనవసరంగా? నాన్న నిన్ను తీసుకెళ్ళడానికే వచ్చాను. తీసుకెళ్ళడానిక? ఎక్కడికి? నేనెక్కడికి రాను. ఇప్పుడు నేను నష్టపోయి కష్టాల్లో ఉండుండొచ్చు, బట్ ఫేస్ చేస్తాను. మళ్ళీ సంపాదించడానికి ప్రయత్నించాలి. అంతేగాని పిరికి వాళ్ళగా పారిపోమంటావా? నాన్న, రామయ్య అంకుల్ మీ బినామీ అని, మీకోసమే జైలుకి వెళ్ళారని అందరికీ తెలుసు. దాంతో అంతా అయిపోతుందా? ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వచ్చి అడిగితే మనం ఏం చేయలేవు నాన్న. నేను ఎవరికి ఏ ద్రోహము చేయలేదురా, అది నాకు బాగా తెలుసు. అది నీకు నాకు మాత్రమే తెలుసు. ఆవేశంతో వచ్చేవాళ్ళ దగ్గర నువ్వు అనవసరంగా మాటలు పడ్డం నాకు ఇష్టం లేదు. నేను చెప్పేది విన్నా, మిగతా విషయాల తర్వాత. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం.